ప్రేమం సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది హీరోయిన్స్ బోల్డ్ ఫోటోలతో తమ అందాలు పరిస్తే, అనుపమ మాత్రం చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే తన అందాలని పరుస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన డిఫరెంట్ క్యూట్ ఫోటోలతో అభిమానుల్ని బాగానే పెంచుకుంది అనుపమ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో దాదాపు అరడజను సినిమాలకు పైగానే అనుపమ చేతిలో ఉన్నాయి. ఇటీవల నిఖిల్తో కలిసి కార్తికేయట్టు సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ నిఖిల్తో కలిసి 18 Pages సినిమాతో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్తో పాటు అనుపమ కూడా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా 18 Pages సినిమా ప్రమోషన్స్లో భాగంగా అనుపమా పరమేశ్వరన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. అనుపమ మాట్లాడుతూ, నేను ఖచ్చితంగా దర్శకత్వం చేస్తాను, కానీ అది చాలా పెద్ద బాధ్యత. నేను కథానాయికగానే ఇంకా పూర్తిగా నటించలేదు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నాను. డైరెక్షన్ చేసే ముందు కనీసం ఒకరిద్దరు అగ్రదర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటున్నాను. అంతేకాక డైరెక్షన్ చేస్తే 1 సంవత్సరం ముందే నటనకి బ్రేక్ ఇస్తాను. ఒకవేళ నేను సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో మాత్రం నేను నటించను అని తెలిపింది. ప్రస్తుతం హీరోయిన్గా చేతినిండా సినిమాలు ఉన్న అనుపమ డైరెక్షన్ చేస్తా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మలయాళ కుట్టి ఎప్పుడు డైరెక్షన్ చేస్తుందో చూడాలి. ప్రేమం సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది హీరోయిన్స్ బోల్డ్ ఫోటోలతో తమ అందాలు పరిస్తే, అనుపమ మాత్రం చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే తన అందాలని పరుస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన డిఫరెంట్ క్యూట్ ఫోటోలతో అభిమానుల్ని బాగానే పెంచుకుంది అనుపమ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో దాదాపు అరడజను సినిమాలకు పైగానే అనుపమ చేతిలో ఉన్నాయి. ఇటీవల నిఖిల్తో కలిసి కార్తికేయట్టు సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ నిఖిల్తో కలిసి 18 Pages సినిమాతో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్తో పాటు అనుపమ కూడా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా 18 Pages సినిమా ప్రమోషన్స్లో భాగంగా అనుపమా పరమేశ్వరన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. అనుపమ మాట్లాడుతూ, నేను ఖచ్చితంగా దర్శకత్వం చేస్తాను, కానీ అది చాలా పెద్ద బాధ్యత. నేను కథానాయికగానే ఇంకా పూర్తిగా నటించలేదు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నాను. డైరెక్షన్ చేసే ముందు కనీసం ఒకరిద్దరు అగ్రదర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటున్నాను. అంతేకాక డైరెక్షన్ చేస్తే 1 సంవత్సరం ముందే నటనకి బ్రేక్ ఇస్తాను. ఒకవేళ నేను సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో మాత్రం నేను నటించను అని తెలిపింది. ప్రస్తుతం హీరోయిన్గా చేతినిండా సినిమాలు ఉన్న అనుపమ డైరెక్షన్ చేస్తా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మలయాళ కుట్టి ఎప్పుడు డైరెక్షన్ చేస్తుందో చూడాలి.